రైతులను పక్కదో పట్టించి ఎస్సీని నశించాలి, నశించాలి. ఎస్సీ గారి దౌర్జన్యం, ఎస్సీ గారి దౌర్జన్యం. రైతులకు వరద కాలు వెంటనే, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఎస్సీ గారి దౌర్జన్యం, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. నశించాలి, నశించాలి. నశించాలి, నశించాలి. వెంబడిన రైతులకు వెంటనే వరద కాలు వెంబడి రైతులకు వెంటనే రైతులకు వెంటనే రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. నశించాలి, నశించాలి. దౌర్జన్యం నశించాలి, నశించాలి, నశించాలి. దౌర్జన్యం నశించాలి. వరద కాలువ రైతులకు వెంటనే, వరద కాలువ రైతులకు వెంటనే, వరద కాలువ రైతులకు వెంటనే. నశించాలి, నశించాలి. నశించాలి, నశించాలి. దౌర్జన్యం నశించాలి. వరద కాలువ రైతులకు వెంటనే వెంటనే రైతుల ఐక్యత. అని ఇప్పుడు రైతుల నుంచి మీరు మీరు కూడా నేను సేవ చేయడానికి నేను గత 2 సంవత్సరాల నుంచి ఎఫ్ఎఫ్సి వరద కాలువ, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీరును రైతులు, ఎందుకంటే బోర్లు పడక నానా కష్టాలు పడి అప్పులు చేసుకొని రైతులు ఈ 2 కాలువల నుంచి పైప్ లైన్ వేసుకున్నారు. ఒక్కొక్క రైతు 5-6 లక్షలు, 7-8 లక్షలు ఖర్చు పెట్టి 4-5 కిలోమీటర్లు పైప్ లైన్ వేసుకున్నారు. వీరికి ఎస్సీ గారు ఎప్పుడైతే వచ్చిర్రో అప్పటి నుంచి కరెంటు కనెక్షన్ ఇవ్వడము మానేసిండ్రు. కాబట్టి లక్షలలో అప్పులు చేసి కరెంటు కనెక్షన్ కోసం తిరుగుతున్న రైతులకు న్యాయం చేయాలని, ఇవాళ రైతుల పక్షాన నేను ఒక జడ్పిడిసిగా ఉండి కూడా వీరికి న్యాయం జరిగేదనక అమరా నిరాధీక్షకు కూర్చోవడం జరిగింది. ఎఫ్ఎఫ్సి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే ఎన్ని ఊళ్ళకు మొత్తం మన జిల్లా వారు ఇస్తామని అంటారు. 2 సంవత్సరం నుంచి దాదాపు ఒక 10-15 సార్లు ఇక్కడికి వచ్చినా డిఆఫీస్కి అయినా ఏడి దగ్గరికైనా ఏఇల దగ్గరికైనా కానీ వారి స్పందన ఇస్తామంటారు, ఇవ్వడం లేదు. మా ఒక్క మండలి కాదు, ఈ రైతులందరూ ఎర్రపూర్ రైతులు వచ్చి రిప్రేపట్ట మండలం నుంచి ఆత్మకు రైతులు ఇప్పుడైనా ఇక్కడ అత్తునని తెలిసి వాళ్ళు వచ్చారు. జిల్లాల దాదాపు ఇది ప్రతి మండల ప్రతి ఆ పక్కనున్న గ్రామాల రైతుల సమస్య అంతటా ఉన్నది. ఒక జాన కాదు, అందరికీ తెలిసే రిపోర్ట్లు అందరు కూడా ఇక్కడ కట్టడానికి రెడీ ఉన్నారు. గతంలో జడ్పీ ఇస్తామంటాడు ఎమ్మెల్యే గారు చెప్పిండు, మా ఎమ్మెల్యే గారు కొరట్ల ఎమ్మెల్యే గారు చెప్పారు, వినోదన్న చెప్పిండు, కుప్పలీశ్వర్ మంత్రి గారు చెప్పారు. వారి ముందట ఇస్తామంటుండు, వారి ముందట తప్పకుండా ఇస్తామంటారు. వాళ్ళు భూమి కరెంట్ ఇస్తారు, నువ్వు పో నెయ్యిని కలుపు అంటారు, కానీ నేను పోతా. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఈ సమస్య మీద, నేను తిరిగే సమస్య ముఖ్యమంత్రి తెలుసుకొని కూడా భూమిని సమస్య ఏంటి అని కూడా ప్రగతి భవన్ పిలుచుకొని చెప్పిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక రైతులకు కరెక్షన్ తీసేయాలంటే అసెంబ్లీలో కొట్లాడి పెట్టించిన, నువ్వు కూడా పో దగ్గర ఉండి రైతులకు పెట్టించి న్యాయం చేయమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన కూడా అధికారులు ఇంటలేదు, అధికారులు ఇంటలేదు, ఇవ్వడం లేదు. మా మంత్రి గారు చెప్పారు, మాజీ మంత్రి ఇప్పుడు ప్రణాళిక ఉపాధ్యక్షుడు వినోదన్న కూడా చెప్పాడు, వారి ముందట ఇస్తామంటారు. ఇవాళ కూడా మీరు విన్నారుగా కొంతమంది మేము ఇస్తాం మీకు అంటున్నారు ఇక్కడ. కానీ 2 సంవత్సరాల నుంచి రైతులకు ఒక్కొక్క రైతు 7-8 లక్షలు అప్పు చేసి ఇవాళ వడ్డీలు కట్టలేక రైతులు అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నాన్న మనకు సర్వే నెంబర్ ఉంది, మీకు సర్వే నెంబర్ ఉందా అని ఎస్సీ గారు అడిగాను. మేము మా రైతులు దొంగ రైతులు కాదు, అందరికి సర్వే నెంబర్ ఉంది. సీఎం గారు చెప్పినా గానీ ఎస్సీ గారు కానీ అధికారులు వినడం లేదా? సీఎం గారు మాతో చెప్పిండు, ఇస్తారు ఎందుకు ఇయ్యరు, నువ్వు పోయి దగ్గర ఉండి పెట్టిండు అని చెప్పి సీఎం గట్ట వీళ్ళకి అధికారులకు వీళ్ళకి ఒక జీవో అయ్యాదని జీవో ఏం లేదు. ఇప్పుడు ఉన్నాయి కదా ఒక 5,000 కనెక్షన్లు ఉంటాయి, ఇంతకుముందు ఉన్న ఎస్సీ గారు ఇచ్చింది కదా.
మరి ఇది కూడా మన ఓన్లీ జైత్యాల జిల్లాలో ఉంది, పక్కనే ఉన్న ప్రశాంత రెడ్డి ఉన్నాడు అక్కడ ఎమ్మెల్యే ఇప్పిస్తుండ్రు, ఇక్కడ గంగాధర గానే ఇస్తుండ్రు, అంతటిస్తుండ్రు. ఓన్లీ జగిత్యాల ఎస్సీ గారు ఆయన నిర్లక్ష్యం వల్ల ఇవాళ రైతులు నానా అప్పుల బాధతో బాగా పాపం రైతులు మహిళా రైతులు వాళ్ళ బాధ ఇవ్వండి.